నమస్కారం. కార్యశుద్ధి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి. ఈరోజునే నిర్జల ఏకాదశి అని పిలుస్తారు. నిర్జల ఏకాదశి చాలా గొప్ప మాట. గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసానికి ఆ కలిగినటువంటిది కాబట్టి, అంటే జ్యేష్ఠమాసం గ్రీష్మ ఋతువుకి సంబంధించింది కాబట్టి శరీరంలో ఉండేటటువంటి పూర్తి జల శాతాన్ని కూడా తగ్గించి వేస్తుంది. వాతావరణంలోనూ జలశాతాన్ని తగ్గిస్తుంది, శరీరంలో కూడా జలశాతాన్ని తగ్గించేస్తుంది ఈ జ్యేష్ఠమాసం. ఆషాఢమాసంలో కొద్దిగా తలకరి వస్తుంది, కొద్ది చల్లబడే అవకాశం ఉంటుంది తప్ప జ్యేష్ఠమాసం మొత్తం విపరీతమైనటువంటి ఎండని అలా ప్రసరింపజేస్తూ మొత్తం వేడిమిని పెంచుకుంటూ వెళ్ళిపోతూ 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 ఉంటుంది. ఇటువంటి సమయంలో మన శరీర ఆరోగ్యాన్ని పరీక్షించుకునేందుకు వీలుగా మహానుభావులైనటువంటి ఋషులు ఓ చిన్నదైనటువంటి సూచనని ఉపాయం రూపంగా తెలియచేశారు. కిందటి రోజున దశమి సాయంత్రం 6:10 వరకు ఉంది కాబట్టి 6:11 నుండి, ఇదిగో ఈరోజు ఏకాదశి తిథి సాయంత్రం 5:20 వరకు ఉంది కాబట్టి 5:20 వరకు పంచాంగ భేదం ద్వారా ఒక 20 అటు ఇటు ఉండొచ్చు. ఆ మధ్యకాలంలో అంటే నిన్న సాయంత్రం దగ్గర నుండి ఈవేళ సాయంత్రం వరకు కూడా ఏ విధంగానూ జలాన్ని, నీటిని ఏమాత్రము చుక్క కూడా స్వీకరించకుండా శ్రీ విష్ణు సహస్రనామాన్ని అలా మనసులో ధ్యానించుకుంటూ ఉన్నట్లయితే అది నిర్జల ఏకాదశి వ్రతాన్ని చేసినట్లు అవుతుంది. బాగా 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 గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, అనారోగ్యంతో బాధపడేటటువంటి వాళ్ళు, నీటిని తాకపోతే జీవించలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు వైద్యుని సూచనని తీసుకుని మాత్రమే, అందరూ కూడా అనారోగ్యం లేని వాళ్ళు కూడా ఆరోగ్యవంతులైన వాళ్ళు కూడా ఆ ప్రయత్నాన్ని చేయాలి తప్ప అబో అక్కడ నిర్జల ఏకాదశిని వినేశాం కాబట్టి నీళ్లు తాకకుండా అలా మనం చేద్దాం అనుకుంటే శరీరంలో జలశాతం మొత్తం పడిపోయి వైద్యుని దగ్గరికి, వైద్యాలయానికి వెళ్ళవలసిన అవసరం వస్తుంది. ఈ లోపులగా ఏదైనా దురదృష్టకరమైనటువంటి స్థితి జరిగితే చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. కాబట్టి నిర్జల ఏకాదశిని ఎన్ని గంటల పాటు మనం జాగ్రత్తగా పాటించగలమో ఆ విధానాన్ని మనకి మనంగా అనుకుని వైద్యుని సూచనని మొట్టమొదటిగానే తీసుకుని దానికి అనుగుణంగా చేయడం నిర్జల ఏకాదశి వ్రతం. ఒకప్పటి రోజుల్లో ఏ విధమైన కల్తీ లేనటువంటి ఆహార పదార్థాన్ని తినేవారు కాబట్టి, ఏ విధమైన కల్తీ లేనటువంటి జలాన్ని, స్వచ్ఛమైనటువంటి నీటిని తాగేవారు కాబట్టి వాళ్ళు నిర్జల ఏకాదశిని ఆనందంగా ఏ విధమైనటువంటి బాధ లేకుండా చేసేస్తూ ఉండేవారు. మనకు అవకాశం లేదు. అంచేత జలంలో వరుణుడు ఉంటాడు కాబట్టి ఆ వరుణ దైవానికి నమస్కరించి నేను నీళ్ళని తాగకపోయినా కూడా నా వ్రతం సుఖంగా సంపూర్ణమయ్యేలా చేయవలసిందని ప్రార్థించినట్లయితే తప్పక వరుణుడు అనుగ్రహించి శరీరంలో ఆ నీటి శాతాన్ని తగ్గకుండా, నీళ్లు లేకపోయినా 24 గంటలు 27 గంటల వరకు కూడా ఒక్కొక్కసారి ఉంటూ ఉంటుంది, అంచేత 27 గంటల పాటు ఈ తిథి ఉన్నంతసేపు కూడా శరీరాన్ని నిర్వహించగలిగినటువంటి శక్తిని ఇస్తుంది ఈ ఏకాదశి. ఈ రోజుని యోగిని ఏకాదశి అని కూడా పిలుస్తారు. అంచేత అమోఘమైనటువంటి యోగశక్తికి కూడా ముఖ్యమైనటువంటి స్థానమైన, కేంద్రమైన ఈ ఏకాదశిని శ్రీ విష్ణు సహస్రనామాన్ని కానీ మానసికంగా అలా అనుకుంటూ సంపూర్ణంగా గడపగలిగినట్లయితే తప్పక కార్యం సిద్ధిస్తుంది. స్వస్తి.